engineer Prashant suicide issue, Rojuko Konam Baitapartodi. Intuku Pavani Prashant life loki, Pranay Elao Chadu. Will there give it a low either Yelanti Patra Potion Chadu? Have a look. Software engineer Prashant Atmahatya case, Rojuko Kotavishum Velugulokosundi. Nalgelakritam Prashant Pavani Vivaham Angaranga Vaibhavanga Jarigindi. ప్రశాంత్కు పెద్ద మొత్తంలో కట్నకానుకల్ని ఇచ్చారు పావని కుటుంబ సభ్యులు. పెళ్లి వరకు బాగానే ఉంది, కానీ పెళ్లి తర్వాతే మొదలైంది అసలు గొడవ. ప్రశాంత్ ప్రణయ్ ఒకే చోట కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ప్రశాంత్ ఉద్యోగంలో భాగంగా బయట ఎక్కువ తిరిగేవాడు. తన ఇంట్లో ఏదైనా సాయం కావాలంటే వెంటనే ప్రణయ్ను ఆ పని చేసి పెట్టమని కోరేవాడు. దీంతో ప్రణయ్ ఎప్పుడూ ప్రశాంత్ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. అలా అలా ప్రణయ్కు పావనితో పరిచయం ఏర్పడింది. ప్రణయ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడు, పావని వరంగల్ జిల్లా అమ్మాయి. ప్రణయ్ చదువు మొత్తం వరంగల్లోనే సాగింది. ఇది కూడా ఈ ఇద్దరి మధ్య ఓ సాన్నిహిత్యాన్ని పెంచింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వీళ్ల మధ్య వివాహేతర బంధం ముడిపట్టంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాళ్లు. తిరగటమే కాదు, యథేచ్ఛగా సెల్ఫీలు దిగేవాళ్లు. ప్రణయ్తో పావని కలగలిసిపోవడం ప్రశాంత్ కంటపడింది. వీళ్ళిద్దరి వ్యవహారం బట్టబయలు చేయడానికి సీక్రెట్ ఆపరేషన్ సెట్ చేశాడు. ప్రణయ్ పావని కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు సంపాదించాడు ప్రశాంత్. వీటిని పావనికి చూపెట్టి నిలదీశాడు. మాట్లాడుకుంటూ ఉంటే సాల్వ్ అవుతా అంటే అట్లన్నా సాల్వ్ అవుతుంది. లేకపోతే సపరేట్గా మూసుకో డిస్కషన్లతోటి నాకు కాదు అన్న విషయం నీకు తెలుసు. మాటలతోటి నువ్వు మాట్లాడుతున్నా కొద్దీ నాది ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతుంది. నాది తన జీవితంలోకి వచ్చిన ప్రణయ్తో ప్రణయాన్ని తాను వదిలిపెట్టేదే లేదని తెగేసి చెప్పింది పావని. లోపల తామెలా ఉన్నా పట్టించుకోవద్దని, బయట సమాజం కోసం నీతోనే కలుసుంటానన్న ఆఫర్ అయితే ఇచ్చింది. అరే అంత ఫోటో చూసిన తర్వాత వాడిని ఎట్లా మాట్లాడమని? వాడి గురించి ఎందుకు? వాడు ఏం చేశాడు? నేను ఫోటోలు ఉన్నాను, నేను నన్ను వదిలేయని ఇంత మొత్తుకుంటుంటే అబ్బా బాబా పట్టుకొని బీకులాడుతున్నావు. అది అంత పట్టుకున్నా నాకు నాకు తెలియదు అడిగింది అంటే నన్ను కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తలేవు. యాక్సెప్ట్ చేస్తున్నా కానీ యాక్సెప్ట్ వాడు ఒక్కడే అంటున్నా. ప్రణయ్ పావని వ్యవహారాన్ని తన బావతో ఎప్పటికప్పుడు పంచుకునేవాడు ప్రశాంత్. తన పరువు పోతోందని, ఎందుకు మరణం ఒక్కటే శరణ్యమని చెప్పుకుని బాధపడేవాడు ప్రశాంత్. బావ శ్రీధర్ మాత్రం ఇలాంటి పిచ్చి పని మాత్రం చేయవద్దని, విడాకిలిచ్చి చేతులు దులుపుకోమని మధ్యే వాదంగా ఒక సలహా ఇచ్చాడు. అయితే ఇందుకు ఒప్పుకోలేదు ప్రశాంత్. నన్ను ఇప్పుడే దీన్ని యాక్సెప్ట్ చేసినావు అంటే ఇంకా నువ్వు ముందు ఏమన్నా యాక్సెప్ట్ చేయడానికి కూడా అంత లవ్ ఉంది నీకు? హేట్ అయితే ఏం చేసినా రాదని చెప్పేసినావు కదా, అసలు నీకు లవ్ అంతుంది. ఏం చేసినా రాదని అట్లా కాదు, అదేలే చూద్దాం చూద్దాం హేట్ వస్తుందా. హేట్ వచ్చేలా చేస్తావా? వచ్చేలా చేసి వెళ్ళిపోతా అంటున్నావు మరి ఎందుకే అట్లా ఖరాబ్ చేస్తావు? మంచిగా ఇటు తన భార్య పావని ఇచ్చిన ఆఫర్, అటు తన బావిచ్చిన సలహా, ఈ రెండు అతనికి రుచించలేదు. దానికి తోడు తన మిత్రుడే తనకు ద్రోహం చేసిన విధానం పదే పదే గుర్తుకొచ్చి మరింత అవమానం వీలయ్యేవాడు. ఇటు భార్య అటు మిత్రుడు ఇద్దరూ కలిసి తనను మోసం చేయటం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు పోలీసులు.